కల్దిన్లోని మా రామాలయం. ఈ రామాలయం దగ్గర నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తుడిచి రోజు ముగ్గు పెడుతూ ఉండేదాన్ని. ఏదైనా పండుగలు కానీ న్యూ ఇయర్ కానీ వస్తే స్పెషల్గా కలర్స్తో పెడతాం కదా. ఇంటి ముందు అయితే డిజైన్స్ వేస్తాము, కానీ గుడి ముందు కదా ఇంకేదైనా స్పెషల్గా వేయాలి అనిపించేది నాకు. అందుకని పండుగ ఏ వారం వస్తే ఆ వారం పూజ చేసే దేవుడి రూపం అలా ముగ్గుగా వేస్తానమాట. ఇలా ఇప్పటి వరకు గుడి ముందు వేసిన ముగ్గులన్నీ వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు కలర్స్ విషయానికి వస్తే, నేను సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అర్ధనారీశ్వర్ల ముగ్గు వేయడానికి ఈ కలర్స్ అయితే తీసుకొచ్చాను. అవి చాలా క్వాంటిటీలో మిగిలాయి, అవి ఉగాదికి కూడా సరిపోతాయి అనుకున్నాను. కానీ బ్లాక్ కలర్ అయితే తక్కువగా ఉంది, ఎందుకంటే అయోధ్య బాలరాముడి విగ్రహానికి బ్లాక్ కలర్ ఎక్కువ యూజ్ చేయాలి కాబట్టి. ఇంకా బాగా ఆలోచించి సాల్ట్లో ఇలా బ్లాక్ కలర్ హెయిర్ డైర్ని కలిపితే ఒక బ్లాక్ షేడ్ వస్తుంది కదా అని ఆ షేడ్ ప్రిపేర్ చేశాను. ఊర్లో ఎంత ట్రై చేసినా మనకి ఇలాంటి సాఫ్ట్ కలర్సే దొరుకుతాయి, కానీ మనకి ఇలా సిటీలో దొరికే రాతి పౌడర్తో కలర్స్ని చేసే కలర్స్ అయితే దొరకలేదు. అందుకని ఈ టైప్లో ఆలోచించనమాట. చిన్నప్పుడైతే నేను బొగ్గుని పౌడర్ చేసి దాన్ని జల్లించి ఆ దాంతో ముగ్గు వేసేదాన్ని, కానీ ఎక్కువ ఫిల్ చేయడానికి కష్టమవుతుంది అని. ఇప్పుడు బొగ్గులు కూడా దొరకలేదు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. ఇంకా యెల్లో కలర్ ఏమో పసుపు దండలకి, గ్రీన్ కలర్ ఏమో వెనకాల ఉండే తులసి మాలకి ఎక్కువ క్వాంటిటీలో కావాలి కాబట్టి అవి కూడా సాల్ట్ కలిపి ప్రిపేర్ చేశాను. ఇంకా మన స్కెచ్ అయితే రఫ్ స్కెచ్ ప్రిపేర్ చేశాను, వీటిలో మనం ఇప్పుడు కలర్స్ ఫిల్లింగ్ చేయాలి. కలర్స్ వేస్తూ మాట్లాడుకుందాం, రండి. సంక్రాంతికి మేము గుడి ముందు వేసిన అర్ధనారీశ్వర్ల ముగ్గు వీడియోని అండ్ అయోధ్య బాలరాముడి ముగ్గు వీడియోని కూడా నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. వాటికి మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి అండ్ మంచి కమెంట్స్ అయితే వచ్చాయి. చాలా థ్యాంక్స్ అండి ఇట్లా మంచి మంచి కమెంట్స్ ఇచ్చినందుకు. అండ్ కొంతమంది చాలా క్వశ్చన్స్ అయితే వేశారు నన్ను. ఇప్పుడు ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. వాటిలో నాకు ఎక్కువగా వచ్చిన కమెంట్ ఏంటంటే, దేవుని ముగ్గుని మీరు రోడ్డు పైన వేస్తున్నారు, చాలా తప్పు కదా, అందరూ తొక్కుతారు అని చెప్పి అన్నారు. కానీ నేనైతే ముగ్గు వేసిన తర్వాత చుట్టూరు రాళ్ళు అయితే పెడతాం మేము. ఎవరూ అటువైపు తొక్కకుండా వెహికల్స్ కానీ ఆ ముగ్గుపై నుంచి వెళ్లకుండా చుట్టూరు సేఫ్టీ అయితే పెడతాము. ఇంకో విషయం ఏంటంటే, మా నాన్నగారి షాప్ కూడా గుడి పక్కనే ఉంటుంది, ఆయన ఎవరూ తొక్కకుండా ముగ్గుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా ముగ్గు వేసానని చూసి కూడా దేవుడి ముగ్గు అది అని తెలిసి రాళ్ళు పెట్టినా సరే దానిపైన తొక్కుకుంటూ వెళ్తున్నారంటే అది వాళ్ళ అజ్ఞానం తప్ప మనం ఏం చేయలేం కదా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, దేవుడి ముగ్గు పైన కూర్చుని రంగులు వేస్తున్నారు, అది తప్పు కదా అని కొంతమంది అడిగారు. నా ఒపీనియన్ ఏంటంటే, దేవుడికి ఒక రూపాన్ని ఇవ్వాలంటే ఒక కళాకారుడు దానిపైన కాలు వేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇలా విగ్రహాలు చేయాలన్నా దానిపైన ఎక్కి దానికి రంగులు వేయాల్సి వస్తుంది. ఇదంతా ఆ దేవుడికి రూపాన్ని ఇవ్వాలి, ఒక మంచి రూపం తీసుకురావాలి అని చేయడానికి తప్ప దేవుడి పైన గౌరవం లేక భక్తి లేక కాదండి. దేవుడి రూపాన్ని రఫ్గా గీసినా సరే దాన్ని తొక్కడానికి కానీ దానిపైన కాళ్ళు వేయడానికి కానీ ఎవరికి మనసు రాదండి. కానీ నాకు అందక రంగులు వేయడానికి అందక నేను తప్పక ఆ పేపర్ వేసుకుని కూర్చున్నాను. ఏ దేవుడి ముగ్గు స్టార్ట్ చేసినా సరే దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ ప్రాసెస్లో కాళ్ళు తగలొచ్చు, ఒక్కోసారి దానిపైన ఇలా కూర్చోడానికి అవుతుంది. అందుకని అదంతా క్షమించమని నేను దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాను. ఇంకొక కామెంట్ ఏంటంటే, దేవుడి ముగ్గు కదా కింద వేశారు, చీపురుతో తుడవాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు. చీపురుతో అయితే తుడవమండి దేవుణ్ణి, ఇలా డైరెక్ట్గా క్లాత్ని తీసుకుని ఆ కలర్స్ అన్నిటినీ దగ్గరికి పోగు చేసి ఆ కలర్స్ని అన్నిటినీ తీసేసి ఒక ఎవరు తొక్కని పచ్చని చెట్టు మీద పోస్తాము, తర్వాత వాటర్ కొడతాము. ఇలా ముగ్గునైతే తీస్తాము. ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇందాక నేను మీకు ఇప్పటి వరకు గుడి ముందు వేసిన ముగ్గులన్నీ ఒకసారి వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు ఆ ఫొటోస్ని అయితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అండ్ చాలా వరకు ఫొటోస్ అయితే తీసుకోలేదు ముగ్గులవి, ఎందుకంటే అప్పుడంతా కెమెరా టెక్నాలజీ లేదు కాబట్టి కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. మా ఏరియాలో ప్రతి December 31st నేటికి ఆడవాళ్ళు వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు కంప్లీట్ చేసుకుని అందరూ కలిసి సరదాగా నైట్ వాకింగ్ చేసుకుంటూ ఎవరింటి ముందు ముగ్గులు ఎలా వేశారో అని చూసుకుంటూ గుడి దగ్గరికి వచ్చి ఈ ఇయర్ రేవతి ఏ ముగ్గు వేసిందా అని పర్టికులర్గా చూసి అప్రిషియేట్ చేసి వెళ్ళేవాళ్ళనమాట. అదొక మంచి మెమరీ. పెళ్ళయ్యాక ఇలా రెగ్యులర్గా ముగ్గు వేయడం కుదిరేది కాదు, కానీ ఇలా ఎప్పుడైనా పండక్కి ఊర్లో ఉంటే తప్పకుండా ముగ్గు వేస్తాను. ఇదండి ఇవాళ మన వీడియో. వీడియోకి వచ్చిన కమెంట్స్కి నేను ఇచ్చిన ఆన్సర్స్ మీకు కరెక్ట్ అనిపించిందో కాదనిపించిందో ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఈ ముగ్గులు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.